हेलो एवरीवन, वेलकम बैक अवर चैनल एलिगेंट लाइफस्टाइल। ఈరోజు ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ డిజైన్ ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాండి। ముందుగా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి। ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందే అందుతుంది। ఫస్ట్ అయితే ఇక్కడ నేను గ్లూ అప్లై చేసి బాల్ చైన్ అతికిస్తున్నాండి। గ్లూ కూడా నెక్ లైన్ చుట్టూ నీట్ గా అతికించుకోవాలి। ఇలా కరెక్ట్ షేప్ వచ్చేలాగా గ్లూ అప్లై చేసి నేను బాల్ చైన్ అతికిస్తున్నాండి। దీన్ని కంప్లీట్ గా డ్రై అవ్వనివ్వాలి। టూత్ పిక్ తో కాని పెన్ తో కాని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి దీన్ని। ఇది కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత నేను మళ్ళీ గ్లూ అప్లై చేస్తున్నాండి। గ్లూ అప్లై చేసి ఇక్కడ మీడియం సైజ్ గోల్డ్ కలర్ బీడ్స్ ని స్టిచ్ చేస్తున్నాను। ఈ విధంగా నీడిల్ హెల్ప్ తో దారంలో ఎక్కించి అతికిస్తున్నాండి। ఫస్ట్ అతికించిన తర్వాత మనం కుట్టుకోవాలి। ఈ విధంగా కంప్లీట్ గా దారంలో ఎక్కించి ఇలా అతికించాలి। ఫస్ట్ ఇలా అతికించిన తర్వాత దీన్ని కంప్లీట్ గా డ్రై అవ్వనివ్వాలి। డ్రై అయిన తర్వాత మనం టాకాలు వేసుకోవాలండి। ఇలా వేసుకోవడం వల్ల చాలా మంచి లుక్ వస్తుంది అండ్ థ్రెడ్ బీడ్స్ కూడా ఊడిపోవు। మనం ఒక్కొక్క బీడ్ కుట్టుకోవాలంటే చాలా టైం పడుతుందండి, అదే ఈ విధంగా అతికించి కుట్టుకోవడం చాలా ఈజీగా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది। తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసి నేను బాల్ చైన్ని అతికిస్తున్నాను। ఇది బాగా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మనం టాకాలు వేసుకోవాలి అక్కడక్కడ। తర్వాత నేను స్క్వేర్ షేప్ మిర్రర్స్ తీసుకుంటున్నానండి। ఇవి గ్లాస్ మిర్రర్స్ కాదు, ప్లాస్టిక్ మిర్రర్స్। గ్లాస్ మిర్రర్స్ ఏంటంటే క్లాత్ త్వరగా పాడైపోతుంది, చినిగిపోతుంది। ఈ ప్లాస్టిక్ మిర్రర్స్తో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి। సో నేను మళ్ళీ ఇక్కడ గ్లూ అప్లై చేసి ఈ స్క్వేర్ షేప్ మిర్రర్స్ని అతికిస్తున్నాను। ఇలాగా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక మిర్రర్ని అతికిస్తున్నానండి। ఇదే విధంగా నెక్ లైన్ చుట్టూ అతికించుకోవాలి అండ్ జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి। గ్లూ అప్లై చేసి మిర్రర్ని ప్లేస్ చేసి జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుందండి। నెక్ లైన్ చుట్టూ మిర్రర్స్ అన్నిటిని అతికించుకోవాలండి। చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది డిజైన్ అయితే। దీని తర్వాత మనం థ్రెడ్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి। ఇక్కడ నేను యాంకర్ థ్రెడ్ యూస్ చేస్తున్నానండి, గ్రీన్ కలర్ యాంకర్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను। మీరు సిల్క్ థ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు। సిల్క్ థ్రెడ్ ఏంటంటే ఎక్కువగా చిక్కు పడిపోతుంది, ముడి పడిపోతుందండి। యాంకర్ థ్రెడ్తో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు। మీ దగ్గర సిల్క్ థ్రెడ్ ఉంటే అది కూడా యూస్ చేయొచ్చు। అండ్ ఇక్కడ ఫస్ట్ మిర్రర్ని ఇలా కుట్టేస్తున్నానండి। జస్ట్ చాలా సింపుల్గా ఫోర్ సైడ్స్ ఈ విధంగా కుట్టేసుకోవాలి। చాలా సింపుల్గా అయిపోతుందండి। స్క్వేర్ షేప్ మిర్రర్స్ని కుట్టడం చాలా చాలా ఈజీ, రౌండ్ షేప్ మిర్రర్స్ కొంచెం కష్టం ఉంటుంది, కానీ స్క్వేర్ షేప్ మిర్రర్స్ అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు। జస్ట్ ఈ విధంగా ఫోర్ సైడ్స్ కుట్టేసుకోవాలి। చాలా సింపుల్ అండి, మిర్రర్కి ఒక సైడ్ నుంచి ఇలా నీడిల్ని పైకి తీసుకుని ఇంకొక సైడ్ కిందకి దించేసేయాలి। జస్ట్ మనకు స్టిచ్ వేయడం వస్తే చాలు, మిర్రర్ని కుట్టేసుకోవచ్చు। ఇలా ఫోర్ సైడ్స్ నీట్గా కుట్టేసుకోవాలండి। ఇలా నీట్గా కుట్టేశానండి. దాని తర్వాత ఒక మిర్రర్ వదిలి ఇంకొక మిర్రర్ని ఇలా గ్రీన్ కలర్ థ్రెడ్తో కుట్టేస్తున్నాను. ఒక్కొక్క మిర్రర్ని వదిలేసి కుట్టానండి. ఇక్కడ మిర్రర్ మిగిలింది కదా, అక్కడ నేను మస్టర్డ్ ఎల్లో కలర్ యాంకర్ థ్రెడ్తోనే స్టిచ్ చేస్తున్నానండి. సేమ్ ఇందాక చూపించిన విధంగా నీడిల్ని ఇలా పైకి తీస్తూ ఇంకో వైపుని ఇలా కిందకి తీస్తూ కుట్టేసుకోవాలండి. చాలా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే నేను ఒకటి గ్రీన్ కలర్
థ్రెడ్ తో కుట్టేసాను. ఇంకొక మిర్రర్ ని yellow కలర్ థ్రెడ్ తో కుడుతున్నానండి. జస్ట్ కలర్ చేంజ్ కోసం. చాలా గ్రాండ్ గా మంచిగా అనిపిస్తుందండి. ఇదంగా మిర్రర్ మొత్తం కుట్టేసుకోవాలి ఫోర్ సైడ్స్. అండ్ మిర్రర్ ఇక్కడ కనిపించకుండా నీట్ గా స్టిచెస్ చేసుకోవాలండి. మిడిల్ లో మటుకే మనకు కనిపిస్తుంది. సైడ్ కంతా మనం థ్రెడ్ తో కవర్ చేసేస్తాము. స్టిచ్ చేసిన తర్వాత అన్ని మిర్రర్స్ ని కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలండి. ఒకటి గ్రీన్ కలర్, ఒకటి yellow కలర్, ఒకటి గ్రీన్ కలర్, ఒకటి yellow కలర్ ఈ విధంగా వస్తుంది. ఇలా నీట్ గా స్టిచెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి గ్యాప్స్ ఉన్నాయి కదండి మిర్రర్ టు మిర్రర్ మధ్యలో, అక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇలాంటి కుందన్స్ ని అతికిస్తున్నాను. ఇవి వచ్చేసి జ్యువెలరీ మేకింగ్ కి యూస్ అయ్యే కుందన్స్ అండి. నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను జస్ట్ ఇలా ఇలా పెట్టేసుకోవాలి. గ్లూ అప్లై చేసుకుని ఈ కుందన్స్ ని త్రీ కుందన్స్ ని అతికిస్తున్నాను. ఇలా పెట్టి మనం కొంచెం టూత్ పిక్ తో కానీ పెన్ తో కానీ అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం గ్లూ ఎక్కువ అప్లై చేసి అతికించండి, ఎందుకంటే ఇవి ఊడిపోకుండా ఉంటాయి. సేమ్ అదే విధంగా అన్ని కుందన్స్ ని ఇదే విధంగా అతికించుకోవాలి. నీట్ గా అతికించుకోవాలండి. అండ్ ఇక్కడ పైన కూడా గ్యాప్ ఉంది కదా, అక్కడ నేను గ్లూ అప్లై చేసి ఈ విధంగా నార్మల్ కుందన్స్ని అతికిస్తున్నాను అండి. ఇవి నార్మల్ కుందన్స్, మనం ఫ్యాబ్రిక్స్ పైన యూజ్ చేసే కుందన్స్, రౌండ్ షేప్ కుందన్స్. ఇవి వాటిని నేను ఇక్కడ అతికించేస్తున్నాను. ఇలా నీట్గా అతికించుకోవాలండి. తర్వాత ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా నేను గ్లూ అప్లై చేసి ఈ గోల్డ్ కలర్ కుందన్స్ని అతికిస్తున్నా అండి. బ్లౌజ్ మొత్తం ఫుల్గా గ్రాండ్గా అనిపిస్తుంది. ఈ విధంగా అప్లై చేసి నేను కుందన్స్ని అతికిస్తున్నాను. ఒక సైడ్ ఇలా అతికించానండి, సేమ్ ఇదే విధంగా నెక్ లైన్ చుట్టూ బ్లౌజ్ మొత్తం అతికించాలి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి డిజైన్. మనకి బయట ఇదే వర్క్కి మన 2000 వరకు ఛార్జ్ చేస్తారు. అదే మన ఇంట్లో మనం బిలో 100 రూపీస్లో కంప్లీట్ చేసుకోవచ్చు. మిర్రర్స్ కూడా చాలా చాలా తక్కువ రేట్లో దొరుకుతాయండి. యాంకర్ థ్రెడ్ కూడా జస్ట్ 5 రూపీస్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. సో కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.